వచ్చే వారం రోజులైంది. మన శ్రీనివాస్ గారు చెప్పేట్లా ప్రోగ్రామ్ ఉందండి, తప్పనిసరిగా రావాల్సిందే అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఉదయం నుంచి ఇప్పటికీ కూడా రుణాలు చేశాను, టైం ఉందే సార్ కార్యక్రమం స్టార్ట్ అయిందని కూడా. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది బస్ పాసులు ఎందుకు ఇస్తున్నాము, ఈ పరిస్థితి ఏంటి. సాధారణంగా అన్ని అవయవాలతో అక్రమంగా పుట్టినప్పుడు కూడా మనకి మన పనులు మనం చేసుకోవడానికి కొన్ని బాధ్యతిస్తాం. అలాంటి సందర్భాల్లో కూడా దివ్యాంగులు కొంత శారీరక వైకల్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కావలసినటువంటి ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం నింపడానికి, వారి పనులు చక్కగా వారు చేసుకోవడానికి మనకి సమాజంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని పెంచడం కోసం ప్రభుత్వం వారు ఆర్టీసీ డిపో తరఫున వారికి రాయితీ బేస్లో మనకి ఇట్లా ఈ బస్ పాస్లు ఇవ్వడం జరిగింది. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలంటే మనిషి సహకారం అవసరం. డబ్బులు ఉన్న పరిస్థితులు ఉంటాయి, లేని పరిస్థితులు ఉంటాయి. పాస్ ఉందనుకోండి, ధైర్యంగా మనకి డబ్బులతో సంబంధం లేదు, డైరెక్ట్గా బస్ ఎక్కి కూర్చుంటాం. ఒకరితో సంబంధం చోటు వచ్చినా రాకపోయినా చోటు కూర్చేది ఏంటి, నేను పోతా నా పని చేసుకుంటాను, అది మానసిక ధైర్యం అన్నమాట. ఆ విశ్వాసం మీలో కలిగించడం కోసం ఈ యొక్క చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీంట్లో ఈ రాయితీ అనేది ఎంతైనప్పటికీ కూడా రాయితీ ద్వారా వస్తున్నటువంటి బస్ పాస్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి. దీనికి మనకి పెద్దలు ముల్లపూడి మాల్యాద్రి గారు వారి యొక్క దాతృత్వంతో మీకు కవర్ చేయడానికి ఆ రాయితీ అమౌంట్ని వారు భరిస్తున్నారు. అది వాళ్ళ విశాల మనస్తత్వానికి ఆదర్శవంతమైనటువంటి జీవితానికి ప్రాతిపదిక. వారు ఇవ్వటమే కాకుండా వారు ఇచ్చినట్టుగా కూడా ఈ గ్రామ పెద్దలు వారి యొక్క ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయి, మీరు తప్పకుండా సహకరించాలని వారి దృష్టికి తీసుకుపోవడం కూడా గొప్ప విషయం. సహకరించడం అనేది, సహకరించేటట్టు చేయడం అనేది కూడా రెండు కూడా కొంచెము ప్రభావితమైనటువంటి పరిస్థితులు. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని మీలో మీరు ఆత్మస్థైర్యంతో మీ పనులు చక్కగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. అట్లానే ఎన్నికల కమిషన్ కూడా రాబోయే ఎలక్షన్స్లో ఏప్రిల్ మే మాసాల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో మీకు సంబంధించి అంటే దివ్యాంగులు వారి యొక్క ఓటు హక్కుని అక్రమంగా వినియోగించుకోవడం కోసము ఈ వీల్చైర్ వ్యవస్థని, అట్లానే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంప్ సౌకర్యాన్ని కూడా కల్పించమని ఆదేశించి ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థలో భాగంగా ఆ కార్యక్రమాలు